విజయసాయి రెడ్డి చేసే వాకింగ్లను ప్రజలు నమ్మరని విమర్శించారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. దమ్ముంటే లోక్సభ రాజ్యసభకు చెందిన మొత్తం 28 మంది ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటే సరిపోదని పోస్కో కంపెనీతో కుదుర్చుకున్న డీల్ రద్దు చేసుకోవాలన్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా మీరు చేసినటువంటి డీల్ని వెనక్కి తీసుకొని చేసిన పనికి చెంపలేసుకొని మీతో కలిపి 28 మంది ఎంపీలు, 22 మంది పార్లమెంటు సభ్యులు, 6 రాజ్యసభ సభ్యులు, 28 మంది ఎంపీలు కలిసి ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్రభవన్ ఏదైతే ఉందో ఆంధ్రభవన్ నుంచి పార్లమెంటు వరకు పాదయాత్ర చేసుకొని వెళ్తూ మీరు ఈ ప్రైవేట్ పరంగానే ఉపసంహరించుకోకపోతే మీ 28 మంది కూడా రాజీనామా చేస్తామని రాజీనామా పత్రాలు రాజ్యసభ చైర్మైనటువంటి వెంకయ్యనాయుడు గారికే, 6 రాజ్యసభ సభ్యులు, అలాగే పార్లమెంటుకి స్పీకర్ గారు ఉన్నటువంటి వ్యక్తులకి 22 మంది, ఏదో ఒక ఆయన చనిపోయాడు కాబట్టి 21 మంది రాజీనామా చేస్తే దాన్ని ప్రజలు విశ్వసిస్తారు తప్ప మీరు కొత్త నాటకాలు చేసి నేను వాకింగ్ చేస్తాను, ట్రాఫిక్ కాపేస్తాను విశాఖపట్నంలో, ఈ ట్రాఫిక్ కాపితే మోడీ గారికి తెలిసిద్దా, మీరు చేసే వాకింగ్ మోడీ గారి దాకా వెళ్ళిద్దా, విశాఖ జిల్లా దాటి బయటికి రాదు, విశాఖపట్నం దాటి బయట కూడా మీడియా చూపించదు.